నమస్తే వెల్కమ్ టు ఏసిటి న్యూస్ నేను కల్పన బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ విశాఖకు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాలి సిఎఫ్టియుఐ డిమాండ్ శ్రీ సరస్వతి దేవి అవతారంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు సద్బుద్ధిని ప్రసాదించాలని పూజలు నిర్వహించిన భక్తులు శనివాడా బాలిక మృతిపై రజక సంఘాల నిరసన కేసును పునర్విచారణ చేయాలని డిమాండ్ బ్లూ ఫ్లాగ్ బీచ్ ను పరిశుభ్రంగా ఉంచాలి రుషికొండ బీచ్ పరేడ్ లో మంత్రి ముత్తంశెట్టి పిలుపు పెళ్లి సందడి పెళ్లి భోజనం లాంటి సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇక వివరాలకు వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఆ దిశగా దూకుడు ప్రదర్శిస్తోంది దీనిపై అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి జేఏసీగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 194 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి దీక్షా శిబిరానికి సిఎఫ్టియుఐ సాంప్రదాయ మత్స్యకారుల సంఘం సంఘీభావం తెలిపింది స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సిఎఫ్టియుఐ సాంప్రదాయ మత్స్యకారుల సంఘం జిల్లా కమిటీ మండిపడింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ప్రకటన వెలువడిన నాటి నుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ వస్తున్నా మోడీ సర్కార్ వెనక్కి తగ్గడం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 194 రోజు కొనసాగాయి శిబిరాన్ని ఉద్దేశించి సాంప్రదాయ మత్స్యకారుల సంఘం నాయకులు లక్ష్మి మాట్లాడారు 2 లక్షల మందికి ఉపాధి చూపిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మోడీ సర్కార్కు హెచ్చరించారు 7 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా స్థాపించని కొత్త ఉద్యోగాలు కల్పించని కాయిలా పరిశ్రమలను తెరిపించలేని అసమర్థ మోడీ సర్కార్కు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ను యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున ఈ రోజుకి ఈ ఒక శిబిరం 194 రోజులైందండి ఈ ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కోసం అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఈ ఒక శిబిరం దగ్గర నిరాహార రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నామండి ఈ రోజు మేము డొమెస్టిక్ వర్కర్స్ 25 మంది ఫిషరీస్ వర్కర్స్ 25 మంది 50 మంది మహిళలు ఈ రోజు కూర్చోవడం ఈ శిబిరం దగ్గర జరిగిందండి ఈ స్టీల్ ప్లాంట్ సుమారు 2 లక్షల కార్మికులు బ్రతుకుతున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం మహాదోరణం అండి ఈ ఒక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలండి ఎందుకంటే ఈ ఒక స్టీల్ ప్లాంట్ని ప్రాణత్యాగం చేసి అందరూ కూడా రక్షించుకున్నారు 35 మంది ప్రాణత్యాగం చేశారు 26,000 ఎకరాలు భూమిని దారదత్తం చేశారు భావి తరాల పౌరుల కోసం పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తుని నాశం చేసుకొని భూమి దారదత్తం చేశారండి ఈ ఒక విధంగా అన్ని ప్రైవేటీకరణ ఎల్ఎస్సీ అవ్వచ్చు ఎయిర్పోర్ట్ అవ్వచ్చు రైల్వే అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు అన్నీ కూడా ప్రైవేటుకి ఇస్తే రేపు నాడు ఈ ఒక కార్మికులు ఎలాగ బ్రతుకుతారు ఈ ప్రజలు ఎలా బ్రతుకుతారండి మేము సెంట్రల్ గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నామండి మోడీ గారిని ఎందుకంటే మేము ప్రజల కోసం ప్రజల బాగు కోసం గెద్దెక్కించామండి కానీ గెద్దెక్కించినప్పుడు 70 సంవత్సరాలుగా సంపాదించుకున్న ఆస్తులు ఇతను 4 సంవత్సరాలకు వచ్చి అమ్మడం అంటే చాలా దారుణం అండి ఇది అందువలన ఈ ఒక ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని మీ ద్వారాగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియాకి నమస్తే అండి ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం బుర్చుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా శరణ్ నవరాత్రుల పూజలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారు రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అందులో భాగంగా చదువుల తల్లి సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు చామంతి పూలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎంఆర్ అధినేత రమణ కుటుంబ సమేతంగా అమ్మవారి పూజలో పాల్గొన్నారు
శ్రీచక్రార్చన లక్ష్మీ హోమం వంటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఉదయం నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శీఘ్ర దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో జ్యోతి మాధవి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇనవేల్పైన శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో 7వ తేదీ నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి తల్లిని దర్శించుకొని ఆ తల్లి కృపా కటాక్షాలు పొందుతున్నారు. అందులో ఈ రోజు మూలా నక్షత్రము స్పెషల్గా తల్లి విద్యాలక్ష్మి అలంకరణలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. పుష్పాలతోటి అమ్మకి పుష్పయాగంతో పూజ చేయడం జరుగుతున్నది. ఆ విధంగా భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు. ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా పరోక్ష సేవలు కూడా చేసుకోవచ్చు. వారి వారి గోత్రనామాలతోటి ఆన్లైన్లో ap.temples.ap.com లో వాళ్ళు బుక్ చేసుకొని ఆన్లైన్లో కూడా వాళ్ళ యొక్క గోత్రనామాలతోటి పూజ చేయించుకునేటువంటి సౌకర్యం కూడా ఉంది. అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ జాగ్రత్తగా మాస్కులు పెట్టుకొని మాత్రమే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎంట్రన్స్లో శానిటైజ్ చేస్తున్నాము. మొత్తం గ్రిల్స్ అన్నీ కూడా హైపోక్లోరైడ్తో కూడా మొత్తము చేశాము. కాబట్టి వాటి ద్వారా జాగ్రత్తగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎవరికి గర్భాలయంలోకి ప్రవేశం లేదు. కేవలము బయట నుంచే తల్లిని దర్శించుకొని వెళ్ళమని కోరుతున్నాము. అందరూ కూడా ఈరోజు కూడా అన్నదానము ఉంటుంది. ప్యాకెట్ల ద్వారానే వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నాము. ఆ విధంగా భక్తులందరూ కూడా తల్లి దర్శనాన్ని తీసుకొని కృపా కటాక్షాలు పొందాలని మరీ మరీ కోరు. అగనంపూడి అపార్ట్మెంట్లో బాలిక మృతి ఘటనపై పోలీసులు పునర్విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజమండ్రి నారాయణ డిమాండ్ చేశారు. మైనర్ బాలిక మృతిని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రజక సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అగనంపూడి అపార్ట్మెంట్ ఘటనలో మైనర్ బాలికది ఆత్మహత్య కాదు, హత్యేనని పేర్కొన్నారు. బాలిక హత్యలో ప్రమేయం ఉన్న వారందరూ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు. గాజువాక అగడంపూల్లో మొన్న మా రజక సోదరుమణి పావనికి మానసికంగా చంపేయడం జరిగింది. అది హత్య అని కొన్ని మీడియాలో సోషల్ మీడియాలో పత్రికలో రావడం అది రైట్ కాదు. కొంతమంది పెద్ద మనుషులు అక్కడ ఉన్న ఈ ఏదైతే జరిగిన సంఘటనని పక్కతో పట్టించారని మేమందరూ కూడా పూర్తిగా నమ్ముతున్నాము. ఎందుకంటే వాస్తవంగా ఆ రూమ్లో 6 అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ కార్పొరేట్ పనికని ఒక అపార్ట్మెంట్ పనికని అక్కడ ఒక బిల్డర్ తీసుకొచ్చారు. ఆ బిల్డర్ అనే వ్యక్తి వీళ్ళందరినీ ఇరికించుకోకుండా ఒక వ్యక్తిని పెట్టి మిగతా వాళ్ళందరినీ తప్పించాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయికి అబ్బాయికి ఏదో తప్పుడు వ్యవహారం ఉందని చెప్పడం పోలీసు వాళ్ళ దగ్గరికి నివేదిక ఇప్పించేసి ఆమె పైనుండి దూకి చనిపోయిందని చెప్పడం వాస్తవం కాదు. దాన్ని మేము ఖండించున్నాము. అంటే కేసును ఆల్రెడీ పోలీసు వాళ్ళే తప్పుతో పట్టించారు. ఈ అపార్ట్మెంట్కి ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాడు డబ్బులు మొత్తంగా అందరి డిపార్ట్మెంట్కి సమర్పించి కేసును తప్పుతో పట్టించారని మేము పూర్తిగా దీన్ని నమ్ముతున్నాము. కాబట్టి మేము ఇప్పటికైనా ఎవరైతే ఆ రూమ్లో 6 అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ 6 కస్టడీలో తీసుకోవాలి, వాళ్ళని ఇంక్వైరీ చేయాలి. అలాగే ఆ బిల్డర్ ఎవరైతే వీళ్ళు తీసుకొచ్చారో విజయనగరం నుండి ఇక్కడ పనికి అతను ముందు లోపల కస్టడీలో తీసుకుంటే అసలు వాస్తవంలో ఎవరు ఏటన్నా డీటెయిల్ తెలుస్తుంది. అంటే సాకలోళ్ళు చదువు రాదు, వీళ్ళు మూర్ఖులు, రోడ్డెక్కి గొడవ చేయడు. ఎవడైనా ఈ జిల్లాలో చెప్తున్నాం, ఎవడైనా ఇకపోయినా రోజు అంటే ఇక్కడ చిన్న ఇష్యూ సార్. ఆ అమ్మాయి వాళ్ళు ఏ సంఘంలో సభ్యత్వం లేకపోవడంలో మాకు లేట్గా సమాచారం అందింది. ముందుగా కానీ ఉండుంటే ఆ సంఘం వాళ్ళే వాళ్ళని అక్కడ చంపేవాళ్ళు. మా డిమాండ్ ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ప్రకటించాలి ప్రభుత్వం.
వెంటనే ఈ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు కల్పించాలి పూర్తిగా ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను సందర్శకుల మదితోచి అంతాల రుష్కొండ బీచ్ ను మరింత పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు ఆజాదిక అమృత్ మహోత్సవ లో భాగంగా బీచ్ పరేడ్ నిర్వహించారు ఈ సందర్భంగా బీచ్ పరిశుభ్రతకు కృషి చేసిన వారిని మంత్రి సత్కరించారు ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖ విశ్వ నగరిగా సహజ సిద్ధాంతాలతో విరాజిల్లుతోందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా బ్లూ ఫాగ్ రుషికొండ బీచ్ లో బీచ్ పరేడ్ నిర్వహించింది ఈ పరేడ్ లో బీచ్ పరిశుభ్రతపై అవగాహన కలిగించారు అనంతరం సభ నిర్వహించారు బీచ్ పరిశుభ్రతకు కృషి చేసిన వారిని మంత్రి సత్కరించారు బీచ్ పరిరక్షణపై నిర్వహించిన పోటీల్లో విజేత బాలలకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అరుణబాబుతో కలిసి మంత్రి ముత్తంశెట్టి మాట్లాడారు సహజ సిద్ధ అందాలకు నెలవైన విశాఖలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే బీచ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు మరీ ముఖ్యంగా బ్లూ ఫాగ్ సర్టిఫికేట్ పొందిన రుషికొండ బీచ్ విదేశీ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేలా క్లీనెస్ట్ బీచ్ గా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది భారతదేశానికి ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా మరి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసి వారి శక్తి మేరకు ఈ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ఆజాదీక అమృత మహోత్సవాన్ని ఈ 75 సంవత్సరాల భారతదేశం యొక్క చరిత్రని ప్రజెంట్ జనరేషన్స్ కి రాబోయే జనరేషన్స్ కి తెలియజెప్పాలని ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని శాఖలతోటి 75 సంవత్సరాలు కాబట్టి 75 రోజులు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన పూర్వీకులు మనకు ఇచ్చింది ఏంటంటే ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మనకు వారసత్వంగా ఇచ్చెళ్ళారు దేశం కోసం దేశ అభివృద్ధి కోసం వారు అహర్నిశలు కృషి చేశారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా యువకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అయినటువంటి రాయలసీమలో కర్నూలులో ఈ న్యాయ రాజధాని కోస్తా అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని విశాఖలో పరిపాలన రాజధాని పెట్టాలని ముఖ్యంగా విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం విశాఖ నగరానికి న్యాచురల్గా ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ మరి ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం ఒక పక్కన అందమైన సముద్ర తీర ప్రాంతం ఇంకో పక్కన అందమైన కొండలు ఈస్టర్న్ ఘాట్స్ అలాగే ఉత్తరాంధ్రలో మంచి మంచి టెంపుల్స్ బీచెస్ అందమైన బీచెస్ని అభివృద్ధి చేసుకుంటూ దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా విదేశాలకు ఒక ముఖద్వారంలాగా ఉంటాం ముంబై కానీ గోవా కానీ అవన్నీ ఆ కల్చర్ తోటి రెండోది అక్కడ సీ కూడా అరేబియన్ సీ కూడా చాలా ఫ్రెండ్లీ సీ కానీ ఈ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్లో డిప్రెషన్స్ ఎక్కువ సైక్లోన్స్ ఎక్కువ సీ కూడా చాలా రఫ్ సీ ఇది అంత ఫ్రెండ్లీ సీ కాదు దానివల్ల కొంత టూరిజం పరంగా వెస్ట్ కోస్ట్ కంపేర్ చేస్తే ఈస్ట్ కోస్ట్ కొంత వెనకబడినమాట వాస్తవం అయినా కూడా ఈస్ట్ కోస్ట్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి మరి విశాఖపట్నాన్ని జూబిల్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు ఈ బీచెస్ని డెవలప్ చేయడం మరి ఆల్రెడీ ఈ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా రావడం జరిగింది ఈ రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది మళ్ళీ రెన్యువల్ కూడా వచ్చింది దానికి సంతోషం దానికి నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి తరఫున మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ఈరోజు నేను వస్తా చూసినప్పుడు చాలా కొంచెం శుభ్రంగానే ఉంది బీచ్ ఇక్కడ కొన్ని చోట్ల అంటే వేరే జిల్లాల్లోనూ వేరే రాష్ట్రాల్లో చూసినప్పుడు బీచ్లు చాలా మురిగ్గాను వ్యర్థాలతో నిండి ఉంటున్నాయి కానీ మన బీచ్ చాలా శుభ్రంగా ఉంది దీనికి కృషి చేసిన అందరినీ నేను అభినందిస్తున్నాను ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర వ్యర్థాలని మన సముద్రంలో వదిలిపెట్టినట్లయితే అవన్నీ కూడా ఈ మత్స్య సంపద మీద జీవరాశి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల కొన్ని రకమైన జీవరాశులు అంతరించిపోయే అవకాశం ఉంది సో అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా బీచెస్ అన్ని క్లీన్గా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచాలి వ్యర్థాలు పడేయడం లాంటి పనులు చేయకూడదు దీనికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటకుల్ని అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది మన విశాఖ నగరం మన బీచ్ ఇది దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ వస్తారు దానివల్ల మన విశాఖపట్నం బీచ్ అభివృద్ధి అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ కూడా వాళ్ళకి జీవనోపాధి లభిస్తుంది కాబట్టి
ఏదో మన పని అయిపోయింది మనం చూసాం వెళ్ళిపోయాము చట్టబడేసి వెళ్తే తర్వాత సంగతులే అనుకునే అనుకోకుండా మనం ఒక బాధ్యతగా మెలిగి ఎక్కడ బీచ్లో కూడా వ్యర్థాలు పడేయకుండా ఎవరైనా కూడా అలాంటి పనులు చేస్తుంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ గైడెన్స్ ఇస్తూ ఇంకా సుందరమైనటువంటి బీచ్గా దీన్ని తీర్చిదిద్దాలని పెళ్లి సందడి పెళ్లి భోజనం లాంటి సినిమాని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. పెళ్లి సందడి చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం నగరంలోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఈ చిత్రానికి తన శిష్యురాలు విశాఖ వాసి గౌరీ రోణంకి దర్శకత్వం వహించారన్నారు. ఇందులో తను ఒక పాత్ర పోషించనున్నారు. మొదటిసారి వెండి తెరపై నటించడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. పాతికేళ్ల కిందట శ్రీకాంత్ హీరోగా నిర్మించిన పెళ్లి సందడి చిత్రం టైటిల్ ఇప్పుడు ఆయన తనయుడు రోషన్ కు రావడం దైవ సంకల్పమన్నారు. కీరవాణి అద్భుత సంగీతం అందించారన్నారు. కథానాయకుడు రోషన్ మాట్లాడుతూ తన తండ్రి వల్లే పెళ్లి సందడి తనకు కెరీర్ లో ఒక మేలు మలుపుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో హీరోయిన్ శ్రీలల కూడా పాల్గొన్నారు. శ్రీలీల వెనక్కి తిరిగి చూస్తే 25 ఏళ్ల క్రితం తీసిన పెళ్లి సందడి కూడా కరెక్ట్గా జనవరికి 25 ఏళ్ళు అయిందనమాట. అది ఒక్కటే కాకుండా మళ్ళీ అప్పుడు పెళ్లి సందడి ఎంత హిట్ అయిందో ఆ పిక్చర్లో ఉన్న శ్రీకాంత్ కొడుకే మళ్ళీ ఈ పిక్చర్లో చేయడం కూడా చాలా దైవ సంకల్పంలాగా జరిగింది. సరే ఇతని పక్కన ఎవరు సూట్ అవుతారని ఆలోచిస్తే డాక్టర్ కమ్ యాక్టర్ డాక్టర్ చదువుతుంది లీలా. చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. ఈజ్ ఎ గుడ్ డాన్సర్ ఆల్సో. బెంగళూరులో ఉన్నా కూడా తెలుగు వాళ్ళే. అందులో వీళ్ళందరిని సెలెక్ట్ చేయటం, సెలెక్ట్ చేసిన తర్వాత కోచింగ్ ఆఫీస్లో బాగా ట్రైనింగ్ అది ఇచ్చి పర్ఫెక్ట్ ఆర్టిస్ట్గా తయారు చేశాం. అంతేకాకుండా మీ అందరూ తెలిసిన విషయమే, కీరవాణి నాది కాంబినేషన్ అంటే 100% మ్యూజికల్ హిట్ అవుతుందని అందరికి ప్రేక్షకులందరూ తెలుసు. కనుక ఆల్రెడీ పాటలన్నీ ఒక కొత్త హీరో అంతా చేసినా కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం చాలా సూపర్ ఉన్నాము. రేపు 15వ తారీఖు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన సందర్భంగా మళ్ళీ ఒక వారం అయిన తర్వాత మళ్ళీ వస్తాం. మీ అందరూ తప్పకుండా ఈ కొత్త పెళ్లి సందడి డైరెక్టర్ని హీరోని హీరోయిన్ని నన్ను అందరిని ఆశీర్వదిస్తారని, డిస్ట్రిబ్యూటర్ కూడా మంచి లాభాలు వచ్చేటట్టు చేయాలని సింహాచల వరహ లక్ష్యం వస్తుందని కోరుకుంటున్నాను. నిజంగా అండి, రాఘవేంద్ర గారి సినిమాలో ఇలా ఒక అవకాశం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన సినిమాలు ఆపేశారు అనుకున్నాను, బట్ ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ ఆయన ఇంటికి పిలిచి ఇలా ఒకటి పెళ్లి సందడి అనుకుంటున్నామని టైటిల్ అనుకున్న వెంటనే ఒక మంచి స్క్రిప్ట్ ఉంది అని చెప్పి అంతా నిజంగా అండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ రాఘవేంద్ర గారు అండ్ గౌరీ గారు, వెరీ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ ఎప్పుడూ ఈ సినిమా గురించి ఆలోచించేవారు. ఏదైనా కొత్తది చేయాలి, కొత్త వేలో ప్రమోట్ చేయాలి అండ్ మాతోనే ట్రావెల్ అయ్యారు త్రూ అవుట్. యాక్టింగ్ లో కూడా వర్క్షాప్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. హాయిగా నవ్వుతూ హాయిగా సరదాగా ఒక మంచిగా వన్ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్. టిపికల్ కమర్షియల్ ఫిల్మ్. ఆల్రెడీ మా సాంగ్స్ ఇంత బాగా యాక్సెప్ట్ చేసినందుకు, ఇంత బాగా మీరే షేర్ చేస్తూ ఆ రీల్స్ అయినా ఇవన్నీ చేస్తున్నారు ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలాగే రాఘవేంద్రరావు గారికి ఆబ్వియస్లీ ఫర్ మై ఫస్ట్ లాంచ్. ఐ థింక్ ప్రతి ఒక్క హీరోయిన్కి హీరోకి ఒక డ్రీమ్ లాంచ్ అంటే ఆయన చేతుల మీద రావడం ఇండస్ట్రీకి. సో ఆబ్వియస్లీ మాట్లాడేంత పెద్దదాన్ని కాదు, బట్ థ్యాంక్ యూ అండి. అలాగే గౌరీ అక్క డైరెక్టర్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ డైరెక్టర్గా మన ఇండస్ట్రీకి వెరీ వెరీ ప్రౌడ్ అక్క. అండ్ ఎస్, మొండితనం పని అంటే మొండి, ఆబ్వియస్లీ ఒకే స్కూల్ కాబట్టి all the trades pass and it's been an amazing journey. Complete ga my entire mostly industry ki vachina ventane oka 3-4 films ki raavalsina exposure naku oka film ki vachindandi. Endukante anni artists unnaru, meer poster chuste kuda chustaru full of artists. So akkada entha sandar untado meer expect cheyachu. Alage so this October 15th mee dasara
మాతో కూడా కొంచెం సెలబ్రేట్ చేయండి, నవ్విస్తాం, బాగా నవ్విస్తాం. ఒక విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యాముల అమ్మవారి శరణ్ నవరాత్రి మహోత్సవములు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు మహాసరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వీణా పుస్తకం చేత పట్టిన మహాసరస్వతి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి, స్వాత్మ నందేంద్ర స్వామిలు హారతినిచ్చి పూజలు చేశారు. టౌన్ కొత్త రోడ్డు ఉడ్యార్డ్ స్ట్రీట్ లో కొలువై ఉన్న శ్రీ శ్రీ ఆదిశక్తి అమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు రమణరాజు అమ్మవారి అలంకరణ విశేషాలను వివరించారు. దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, శ్రీచక్ర అర్చన, బాలభోగం, స్వర్ణ పుష్పార్చన, మంగళ నక్షత్ర హారతులు, సుహాసిని పూజ, లక్ష నామార్చన, మహానైవేద్యం కార్యక్రమాలు ఉంటాయని, మహిమ కలిగిన అమ్మవారిని పూజించి భక్తులు పునీతులు కావాలని కోరారు. శ్రీ శ్రీ ఆదిశక్తి నాగదేవి ఆలయం టౌన్ కొత్తరోడ్డు ఉడియార్ సీట్లో కొలిగా ఉన్నారండి. ఇక్కడ అమ్మవారికి దేవీ నవరాత్రులు రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఆరో రోజు మూలా నక్షత్రాలు అమ్మవారు మహాదివ్య దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మవారు మూలా నక్షత్రాలు అమ్మవారికి సరస్వతి హోమం చేయడం, పిల్లలకి అందరికీ ఉచితంగా హోమం, పుస్తకాలు, పెన్నులు అన్నీ పంపిణీ చేస్తున్నాం. ఇవాళ అమ్మవారికి ఉదయం ఎక్కువజామున పంచామృత అభిషేకాలు, శ్రీచక్ర అర్చన, కగ్గమాల, స్వర్ణ పుష్పార్చన జరిగింది. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదంతో పాటు బీదవాళ్ళకి అన్నదాన కార్యక్రమం, పిల్లలకు అందరికీ కూడా ఉచితంగా పెన్నులు పుస్తకాలు పంపిణీ, సంధ్యవేళ అమ్మవారికి మంగళహారతులతో పాటు శ్రీచక్రార్చన, కగ్గమాల, స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. అమ్మవారు అనంతరం మహారాజభోగంతో పొలంపు సేవ జరుగుతుంది. ఇంకా మూడు రోజులు అమ్మవారి దేవీ నవరాత్రులు ఉన్నాయి. రేపటి రోజు అమ్మవారికి దుర్గాదేవిగా, ఎల్లుండి మహాదేవతకి మహిషాసి మద్దినిగా, లాస్ట్ రోజు రాజరాజేశ్వరిగా దివ్య దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడు రోజుల దేవీ నవరాత్రులు ముగిస్తాయి. అమ్మవారికి మహాచండీ హోమం లాస్ట్ రోజు మహాచండీ హోమం జరుగుతుంది. ఆదిశక్తి నాగదేవి ఆలయం, విశాఖపట్నం, టౌన్ కొత్త రోడ్, వైవి రమణ. వన్ టౌన్ లో కొలువై ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి మాత అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కుమార శర్మ అమ్మవారి శరణ్ నవరాత్రి పూజా విశేషాలను వివరించారు. ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కంజిగారు దేవస్థానం విశాఖపట్నం అండి, వంటవన్ అండి. నా పేరు రామిలి బుచ్చిభాస్కర్ కుమార్ శర్మ అండి, కంజిగారు దేవస్థానం ప్రధాన అర్చకుడిని. మా దేవాలయంలో వాసవి శరణ్ నవరాత్రులు అత్యంత వైభవంగా రమ్యంగా జరుగుతున్నామండి. మా అమ్మవారికి ఈరోజు ఆరో రోజు సప్తమి మూలా నక్షత్రంగా మా అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరించున్నామండి. సరస్వతి ఏ విధంగా కోణంలో కూర్చుంటుందో, చుట్టూ హంసలు బాతులు ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా ఏర్పాటు చేసి అందరూ వచ్చిన పిల్లలందరూ కూడా దర్శనం కల్పించడం జరుగుతుందండి. అదేవిధంగా ఈరోజు సరస్వతి అవతారం కాబట్టి సామూహికంగా అక్షరాభ్యాసాలు అనే కార్యక్రమం చేయడం జరుగుతుందండి. దగ్గర దగ్గర ఒక 30 మంది జంటలు వచ్చి అక్షరాభ్యాసం కూడా చేసుకున్నారు మా దేవాలయంలో. కాబట్టి ఉదయం నుంచి కూడా అమ్మవారు వచ్చిన పిల్లలకి అందరూ కూడా ప్రసాదాలు పంచుతూ అమ్మవారికి అనుగ్రహం లభించినట్టుగా చేస్తున్నామండి. అదేవిధంగా సరస్వతి పూజ చేసామండి. సాయంత్రం సరస్వతి మూలా నక్షత్రం కానీ మూలమంత్ర హోమాలు చేస్తున్నామండి. కాబట్టి ఉదయం రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుని అమ్మకు అనుగ్రహం పొంది మీ పిల్లలంతా విద్యావంతులు అవుతారని మరీ కోరుతున్నాం. ఎండాడ చెరువుగుడి ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ పోలమాంబ అమ్మవారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక భక్తులు తమ చిన్నారులతో అమ్మవారికి పూజలు నిర్వహించి విద్యాబుద్ధులు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు శంకర్రావు రాంబాబులు మాట్లాడారు. 2012 వరకు ఓ ఇంట్లో ఉన్న అమ్మవారికి ఓ ఆలయాన్ని నిర్మించి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ భక్తుల దర్శనానికి అనువైన సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు.
2012లో ఈ గుడిని నిర్మించామండి. అంతకుముందు ఇది చిన్న డాబాగా ఉండేదండి. ఇప్పుడు నువ్వు అంచెలంచెలుగా డెవలప్ చేసి ఇప్పుడు ఒక 8 సంవత్సరాల దగ్గర అవుతుందండి. ఈ 8 సంవత్సరాలు పూజలు కార్యక్రమాలు ఇవన్నీ సక్రమంగానే జరుపుతున్నామండి. అని అనుకూలమైనటువంటి తల్లి కాబట్టి ప్రతి వారు ఈ ఏరియాలో ఉన్నటువంటి జనాలు అంతా కొంచెం వచ్చి తల్లిని దర్శనం చేసుకుని ఇప్పటికప్పుడు వెళుతుంటారు. ఈ తల్లిని దర్శనం చేసుకుని కానివ్వండి, అన్నీ కూడా శుభకార్యాలు కానీ ఏ ఒకటి కానీ ఈ గుడి నిర్మించాక అన్ని కార్యక్రమాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. మేమందరం కలిసి దీన్ని 12లోనేమో శంకుస్థాపన చేసి 15లో ప్రతిష్ఠ చేసామండి. ఇది దీని ఇష్టం. ఇంకే ఆలయాల కంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, భక్తులు మట్టుకు ఎక్కువగానే నమ్మారు. చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి. అన్నాయలకి మీరు కావాలంటే దుర్గాలమ్మ చూడొచ్చు, అలాగే మా రామాయణం అది ముందు నుంచి ఉంది. పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం, అందువల్లే దుర్గాదేవి చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కోవిడ్ నిబంధనలకు లోబడి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఎండాడలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారు శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక భక్తులు తమ చిన్నారలతో అమ్మవారికి పూజలు నిర్వహించి విద్యాబుద్ధులు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు అల్లాడ ఉమామహేశ్వరరావు మాట్లాడారు. మొదట్లో ప్రతిమలు పెట్టి గ్రామ దేవతగా అమ్మవారిని పూజించేవారమని, దాతలు భక్తుల సహకారంతో అమ్మవారికి ఓ ఆలయాన్ని నిర్మించి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ వచ్చినట్లు చెప్పారు. భక్తుల దర్శనానికి అనువైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఇక్కడ ఈ ఊరు ఎండర గ్రామంలో ఆరాధ్య దేవత అయినటువంటి మన దుర్గాలమ్మ అమ్మవారు ఇక్కడ పూర్వం నుంచి కూడా చిన్న గుడి ఉండేది. ప్రతిమలు ఇవి పెట్టి ఈ ఊరు గ్రామ దేవతగా పండగలు గట్రా పెద్ద పండగలు గట్రా చేస్తుండేవారు. అలాగే ఇక్కడ ఈ కాలవది ఉండి అమ్మవారు గుడికి ఈ వర్షాలు వచ్చేటప్పుడు వరద అది వచ్చేటప్పుడు ఏంటంటే అమ్మవారు ఆ చిన్న గుడి మీద నుంచి అమ్మవారు ఉడికట్టు మీద నుంచి అలాగ గుండెల మీద నుంచి కూడా వెళ్ళిపోతుంటే ఎవరో ఆగతాయిలుగా గుడి కట్టకూడదు అనేసి అంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తారు అనేసి ఏదో సరదాగా అడుకోవడం జరిగింది. తర్వాత ఆ తల్లి నాతో ఈ గుడికి సంబంధించి అన్ని రకాలుగా వాడు చోదేడు వాదోడిగా నీ ఆ కష్టకాయం మీద ఇంతవరకు కూడా ఏదో తీసుకొచ్చి గర్భగుడి వరకు కూడా కట్టి ఆ మీదని కైవరం అంతా కూడా నేను కట్టానండి. మిగతా గ్రామస్తులు కొంతమంది గుడికి ఈ ఫ్లోరింగ్లని స్లాబులని కమిటీ ఒకటి వేసుకున్నామండి. కమిటీ అంతా కూడా ఈ గ్రిల్స్ చుట్టుపక్కల అంతా కూడా కమిటీ వాళ్ళు గ్రామస్తులందరూ కలిపి
ఈ గుడిని అంగరంగ వైభవంగా ఈరోజు ఈ స్థితికి తీసుకురావడానికి గ్రామస్తులందరం ఒక ఏకతాటిపై వచ్చి ఇంత ఆనందంగా మేము ఈ అమ్మవారిని సంతోషంగా దర్శించుకొని బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి విశాఖకు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాలి సిఎఫ్టియుఐ డిమాండ్ శ్రీ సరస్వతీ దేవి అవతారంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు సద్బుద్ధిని ప్రసాదించాలని పూజలు నిర్వహించిన భక్తులు శనివాడ బాలిక మృతిపై రజక సంఘాల నిరసన కేసును పునర్విచారణ చేయాలని డిమాండ్ బ్లూ ఫ్లాగ్ బీచ్ ను పరిశుభ్రంగా ఉంచాలి రుషికొండ బీచ్ పరేడ్ లో మంత్రి ముత్తంశెట్టి పిలుపు పెళ్లి సందడి పెళ్లి భోజనం లాంటి సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్